నమస్కారం. మగువా మహారాణి ఛానల్ వారు నా స్వీయ చరిత్ర చెప్పే సదావకాశాన్ని కల్పించినందుకు మగువా మహారాణి ఛానల్ నిర్వాణ బృందానికి నా యొక్క ధన్యవాదాలు. నా పేరు గంగా జమున దడివే, ఊరు మోర్తాడ్, జిల్లా నిజామాబాద్. మా నాన్నగారి పేరు దడివే పెద్ద గంగారాం, అమ్మగారి పేరు దడివే పెద్ద నరసుబాయి. నేను గత 19 సంవత్సరాలుగా ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. నేను ఎంఏ బిఎడ్ పూర్తి చేసి నాకు ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడ్డాను. నేను ఖాళీ సమయాలలో ఒక సంవత్సరం నుండి కవితలు రాయడం మొదలుపెట్టాను. అలా కవితలు రాసిన నేను ఆన్లైన్లో కొన్ని సమూహాలలో ఉండి వాటికి పంపడం, వాటి నుండి ఇప్పటి వరకు 70 వరకు ప్రశంసా పత్రాలను పొందాను. ఆన్లైన్లో జూమ్ వేదికగా కూడా నేను నా కవితలను వినిపించాను. అదేవిధంగా ఇక్కడ దగ్గరలో బతుకమ్మ కవి సమ్మేళనం జరిగితే అల్లకొండ సాహిత్య కళాపీఠం వారి ఆధ్వర్యంలో అందులో కూడా నా కవితను వినిపించి నేను పురస్కారాన్ని అందుకున్నాను. నేను పొందినటువంటి పురస్కారాలు సేవా సంస్థ వారి సహస్ర సాహితీ సప్తాహం, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు 2 సార్లు ఆ సేవా సాహితీ సప్తాహంలో నేను జూమ్ వేదికగా నా కవితను వినిపించాను. సాహితీ బృందావన జాతీయ వేదిక, అక్షర క్రాంతి పురస్కారం, కాలోజీ సాహితీ పురస్కారం అందుకున్నాను. నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారి ద్వారా ప్రపంచ శాంతి దినోత్సవ విశ్వప్రేమిక అవార్డుని అందుకున్నాను. ఆజాదీ కా అమృత మహోత్సవం భగత్ సింగ్ జాతీయ పురస్కారాన్ని, సంక్రాంతి కథల పోటీలలో సాహిత్య కథారత్న జాతీయ పురస్కారాన్ని, అదేవిధంగా బతుకమ్మ పురస్కారం, ఇంకా కమనోద్దండ పురస్కారం అందుకున్నాను. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గోదావరి రచయితల సంఘం ఆడియో సంకలనంలో నేను నా యొక్క గలం విప్పి వెలుగులోకి రాని వీరయోధులు అనే అంశంపై నేను నాదైన శైలిలో నా గలం విప్పి విశిష్ట ప్రశంసా పత్రం అందుకున్నాను. నేను సైతం కవిపత్రికలో అమ్మకు అక్షరాంజలి కవితా సంకలనంలో, బాలభారతం కవితా సంకలనంలో నా కవితలు అచ్చువేయడం జరిగింది. ఇది నా మొదటి కవితా సంకలనం. వైరాగ్యం ప్రభాకర్ గారి సంపాదకత్వంలో అమ్మకు అక్షరాంజలి కవితా పురస్కారాన్ని, కవితా సంకలనంలో నా యొక్క కవిత అచ్చువేయబడింది. అదేవిధంగా బాలభారతం, ఈ బాలభారతం బుక్కులో నేను రాసిన చల్లని రోజులు అనే కవిత అచ్చువేయబడింది. అదేవిధంగా సూర్యవర్ణాలు, బుల్లెట్ పాయింట్స్, కవి సంక ఈ వీటిలో కూడా నా సంకల ఇవి ఈ సంకలనంలో కూడా నా కవితలు అచ్చువేయడం జరిగింది. నేను వివిధ లఘు ప్రక్రియలలో నేను కవితలు రాస్తున్నాను. ఇప్పటి వరకు 94 వరకు వచన కవితలు రాశాను. లఘు ప్రక్రియ అయినటువంటి బుల్లెట్ పాయింట్స్లో కవిశారద బిరుదు, శ్రీపదాలలో శతశ్రీపదకర్త, అదేవిధంగా 2 సార్లు ఉత్తమ శ్రీపదకర్త అందుకున్నాను. త్వరలో శ్రీపదాలు సంకలనంలో నా శ్రీపదాలు అచ్చవేయబడతాయి. పంచపదులలో నేను రాసి, ఇది కూడా ఒక లఘు ప్రక్రియ, ఇందులో పంచపది శ్రేష్ట విశిష్ట అనే బహుమతులను పొందాను. అదేవిధంగా అఖిల భారతీయ సాహిత్య పరిషత్ భగవద్గీత అధ్యయనం ఆవశ్యకత అనే అంశం మీద రాసి ప్రశంస పత్రం అందుకున్నాను. సాహితీ బృందావన విహార వేదిక మగువా మహారాణి పోటీలు 2022 ఉమెన్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నేషనల్ అవార్డును అందుకున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని నేను ఈ అవార్డుని అందుకున్నాను. అదేవిధంగా కవికులం యూట్యూబ్ ఛానల్లో హోలీ విశిష్టతకు తృతీయ విజేతగా నేను బహుమతిని అందుకున్నాను.
శుభకృత్ నామ సంవత్సరం సాహితీ బృందావన జాతీయ వేదిక SBVV ఉగాది జాతీయ పురస్కారం 2022ని అందుకున్నాను. ఉస్మానియా తెలుగు రచయితల సంఘం ఉగాది పురస్కారం 2022. మగువా మహారాణి ఛానల్ రామాయణంలోని పాత్రలు శ్రీరామనవమి సందర్భంగా నేను నా యొక్క వీడియోను అందులో అందించాను. యూట్యూబ్లలో నేను ఇప్పటివరకు 23 వీడియోలు చేశాను. నేను సైతం యూట్యూబ్ ఛానల్, మగువా మహారాణి ఛానల్, కవికులం ఛానల్, అదేవిధంగా లిటిల్ స్టార్స్ ఇంటర్నేషనల్ టాలెంటెడ్ టైమ్ ఛానల్స్లో నా యొక్క కవితలు ఇంతవరకు ప్రసారం జరిగింది. నా యొక్క ఈ చిన్న స్వీయ చరిత్రను ఆలకించిన అందరికీ ధన్యవాదములు.